ఓం శ్రీ గురుభ్యో నమః హరే ఓం విష్ణుస్మృతి పురాణానామాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం ఓం ఆప్యాయంతు మమాంగాని ఆత్ప్రాణశ్చక్షుశ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి ఓం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం ఉపనిషత్సు ధర్మాస్తే సంతు తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి. త్రయోధర్మస్కంధా యజ్ఞోధ్యయనం దానమితి ప్రథమ తప ఏవ ద్వితీయ బ్రహ్మచార్యాచార్యకులవాసీ తృతీయ అత్యంతమాచార్యకులేవ సాదయన్ సన్వ ఏతే పుణ్యలోకా భవంతి. బ్రహ్మ సంస్థోమృతత్వమేతి. పారివ్రాజ్యాన్ని గురించి చూస్తూ ఉన్నాము, ఆ పేర మనం పూర్తి చేశాము. అతశ్చ ఇదమేవ ఏకం వేదోక్త పారివ్రాజ్యం. అంటే వేదంలో చెప్పినటువంటి పారివ్రాజ్యం ఏమిటంటే, ఈమె నా భార్య, వీడు నా పుత్రుడు, ఇది నా ఇల్లు మొదలైనటువంటి ఆ భావజాలము గట్టిగా ఉన్నంత వరకు నువ్వు ఇంట్లో పడుండు. అప్పుడు ఎక్కడికో పోయి సన్యాసం అని ఇదనేది అంటే అది వర్కౌట్ కాదు. ఆ భావములు నీ ఇల్లు సుఖరాము లేనప్పుడు నువ్వు ఇల్లు వదిలిపెట్టి పోవడం మంచిది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి వీడు బరువు అయిపోతాడు, అది జల్లబరు, డోంట్ వర్క్. ఎందుకంటే గృహి పురుషుడు కానీ స్త్రీ కానీ కొంత స్వార్థ భావనను కలిగి ఉండాలి. ఇది నాది, నా ఇల్లు, వీడు నా భర్త, నేను చెప్పినట్టు వినాలి, తర్వాత వీడు నా కొడుకు, అలాగే నా భర్త కూడా వీడు నా భార్య, నాకు పరిచర్య చేయాలి, నాకు సేవ చేయాలి అని వీడు అనుకుంటాడు. అలాగే సంస్కారాలు అలా వచ్చాయి, సమాజంలో అలా వచ్చాయి. మనం కల్పించుకున్నాం ఏం కాదు, అలా పెద్దల దగ్గర నుంచి అలా వచ్చింది. అదే సత్యమేమో అనుకుని కొంతకాలం నడుస్తుంది. అవన్నీ ఏమి సక్రమంగా లేవు అని నిశ్చయించుకున్న తర్వాత ఇంకా ఇంట్లో కూర్చుని వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఎందుకు? రోడ్డు మీదకి పోతే వాళ్ళు వాళ్ళు భిక్ష చేసుకోవచ్చు కదా, భిక్షాకరిగం చేయడానికి. ఇది పారివ్రాజ్యం అంటే అదే. అంతే తప్ప యజ్ఞోపవీతం వేసేసుకుని, త్రిదండం పెట్టుకుని, కమండలం పెట్టుకుని, ఆదిశబ్దం చేత ఖరీదైనటువంటి ఆసనాలు పెట్టారు, గణకాల పద్మాకారంగా ఏదో ఆసనం అది పెట్టుకుని, అది కాదు సన్యాసం అంటున్నారు. నేనన్న మాట కాదు, నా యజ్ఞోపవీత త్రిదండ కమండలవాది పరిగ్రహ. ఇది తెలుగులో కూడా బ్రహ్మనిష్ఠుడై ఉండుట అనే ఇది ఒక్కటియే వేదోక్తమైన పారివ్రాజ్యం అని చెప్పుటకు ఇది మరో హేతువు. అంటే బ్రహ్మ సంస్థ అమృతత్వమేది. యజ్ఞోపవీతము, త్రిదండము, కమండలము మొదలగు వాటిని పరమహంస స్వీకరించడు. పరమహంస ముండనమును చేయించుకుని ఉండును, శిఖ ఉండదు. అంటే ముండ అపరిగ్రహ. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, శిఖ పెట్టుట ద్వారా సమాజంలో ఒక పేరు ప్రతిష్టలను సంపాదించే ప్రయత్నం కొంతమంది చేస్తారు. ఇది బాగానే ఉంది. ఇప్పుడు పిలక పెట్టుకుంటే కొన్ని చోట్ల మిమ్మల్ని పరిహాసం చేస్తారు, కానీ పిలక పెట్టుకుంటే కొన్ని చోట్ల మిమ్మల్ని బాగా రెస్పెక్ట్ చేస్తారు. తర్వాత మీకు తెలుసా, సన్యాసులలో మీరు మీ జనరల్ నాలెడ్జ్ తో మీరు చెప్పండి,
పొడవాటి గడ్డములు పెద్ద జుట్టు ఉన్న వాళ్ళకి ప్రతిష్ట ఎక్కువ ఉంటుందా, లేకపోతే గుండు చేయించుకున్న వాడికి ప్రతిష్ట ఎక్కువ ఉంటుందా? ప్రతిష్ట ఎక్కువ అది గమనించారా? లోకం అలా ఉంటుంది. అంచేతను జుట్టుతోటి నువ్వు ఇలాంటి వేషాలు వేయలేవు. జుట్టు పేరు చెప్పి నువ్వు ప్రతిష్టను సంపాదించే ప్రయత్నం చెయ్యకు. జుట్టు తీసేవతల పాటలే. ఈ ముండనం చేయిస్తారు తిరుపతికి అక్కడికి వెళ్ళి, అది అసలు ఆ స్పిరిట్ ఇక్కడి నుంచే వచ్చింది. ఆ ముండనం చేయించినట్లయితే వాడు అహంకారం అంతా పోతుంది, ఆ జుట్టును బట్టి వచ్చిన అహంకారం అంతా పోతుంది. కాబట్టి అంచేతనే ఈ కుంభమేళాల్లోనూ అక్కడ ఇంత పొడుగు జడలు వేసేసుకునే అదేదో ధర్మం కింద స్వీకరించటము, అది వేదోక్తమైన పారిపురాజ్యం కాదు. లోకంలో అనేక రకాల పారిపురాజ్యాలు సన్యాసాలు వస్తాయి, వేదోక్తమైనది కాదు. సుఖం ఉండదు, తర్వాత ఆయన సంసారాసక్తి లేనివాడు అని కూడా శృతి చెప్తోంది. ఇంకా ముందుకు వెళ్తే స్తుతి నమస్కారములు లేనివాడు. ఈ ఆశ్రమాల వారికి అవి ఉంటాయి. ఆశ్రమంలో సన్యాసాశ్రమానికి ప్రతిష్టగా మేము ఉన్నాము అని ఉన్నారే పెద్ద పెద్ద పీఠాధిపతులు వాళ్ళు, వాళ్ళకి స్తుతులు నమస్కారములు అవన్నీ ఉంటాయి. బ్రహ్మనిష్ఠులు కమే ఉండవు. ఎవరిని స్తుతిస్తాము? దీంట్లో స్తుతించాల్సింది అన్నది. మొన్న ఎవరో ఒక ఆయన నా దగ్గరికి వస్తే నేను ఏదో ఆయనకి సపోర్ట్ గా ఏదో మాట్లాడుకుంటుంటే నాతో ఎవరో చెప్పారు, ఆయన ఒకప్పుడు సరిగ్గా ఉండేవాడు కదండి అని చెప్పారు. ఒకప్పుడు సరిగ్గా లేకపోతేనే ఇప్పుడు బాగానే ఉంటాడుగా, ఇప్పుడు మనందరం ఒకప్పుడు ఉద్ధరించిన వాళ్ళమా ఏమి అని నేను అన్నా. అంటే ఈ రకమైన ధోరణి దీంట్లో వీడు మనవాడు వీడు పరాయి వాడు అనే ధోరణి ఉండదు, ఉండకూడదు. కానీ మతము గట్టిగా నిష్ట మతమునందు బాగా ఆగ్రహం గల వాళ్ళు అలా ఉండరు. వాడి పుట్టిపోరవత్తరాలన్నీ తెలుసుకున్న తర్వాతే గౌరవిస్తారు, లేకపోతే గౌరవం ఇవ్వరు. అందరినీ సమానంగా చూడరు. ఆ రకమైన ధోరణులు ఈ ఆశ్రమాల వాళ్ళకు ఉంటాయి, అంటే పెద్ద పెద్ద పీఠాధిపతులకి వాళ్ళకి ఉంటాయి. కానీ మరి బ్రహ్మనిష్ఠులకు అవే ఉండవు. ఎందుకంటే వారందరి ఎందు ఒకే బ్రహ్మను దర్శిస్తారు. ఆ విషయాలు కూడా చెప్తారు. తర్వాత ధర్మ హేతువులు కావు కనుక, అంటే కమండలము మొదలైన కేవల చిహ్నములు ధర్మ హేతువులు కావు. యతులు కర్మను చేయరు అని పైన చెప్పారు. కర్మ దేనికి? నేను కర్తను అన్నవాడు కర్మను చేస్తాను. యతులు కర్మను చేయరు. తర్వాత కమండలము మొదలైన చిహ్నములు, కమండలం ఉంటే వాడు ధర్మాత్ముడు అవుతాడా? దండం ఉంటే ధర్మాత్ముడు అవుతాడా? అవి ధర్మ చిహ్నములు కావు. ధర్మ చిహ్నములతో ఏముండదు, బ్రహ్మనిష్ఠులే ధర్మము. కాబట్టి ఈ చిహ్నములు ఈ మహాత్ములకు ఉండవు. ధర్మ మీమాంస లేనివాడు అధర్మజ్ఞ, అంటే ధర్మ మీమాంస అంటే ఈ కర్మ ఎలా చేయాలి అది ఎలా చేయాలి అంటూ ఈ రకమైన చర్చ లేనివాడు. ఇతరుల గుర్తింపు కొరకు ఉద్దేశించిన చిహ్నములు లేనివాడు. ఇత్యాది స్మృతి వచనములు కూడా బ్రహ్మనిష్ఠుడు అత్యాశ్రమీయని నిర్ధారించుతున్నది. అంటే సన్యాసాశ్రమం తీసుకుని ఆశ్రమ ధర్మాలను పాటించే సన్యాసులు వేరు, బ్రహ్మనిష్ఠులైన సన్యాసులు వేరు. ఎత్తు సాంఖ్యయీ కర్మ త్యాగ అభ్యుపగమ్యతే క్రియాకారక ఫలభేద బుద్ధే సత్యత్వాభ్యుపగమాత్ తద్ ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. ఒకతను రేపు తెల్లారితే పరీక్ష, పరీక్షకు కావలసిన అన్ని చదివేసుకుని కంప్లీట్ కాన్ఫిడెన్స్ తోటి విశ్రాంతిగా ఉన్నాడు, కొడుకుని నిద్రపోతున్నాడు. పొద్దున్నైతే స్నానం చేసి వెళ్లి పరీక్ష కావచ్చు అని నిద్రపోతున్నాడు. ఇంకో విద్యార్థి ఉన్నాడు, వాడు చదువు ఏమీ లేదు, వాడికి ఏమీ చదవలేదు. ఇప్పుడు ఈ సిలబస్ అంతా ఇప్పుడు చదివి పరీక్ష రాయడం అయ్యే మాట కాదు, కాబట్టి వాడు కొడుకుని నిద్రపోతున్నాడు. ఇద్దరు ఒకటేనా? బ్రహ్మనిష్ఠుడైన యతులు కర్మని చెయ్యరు. ఎందుకు చెయ్యరు కర్మను? కర్తృత్వము లేదు, ఈ జగత్తు సంసారము మిథ్య, కాబట్టి కర్మను చేయాలి. ఈ సాంఖ్యులు ఉన్నారే, సాంఖ్యులు అంటే కపిల సాంఖ్యులు, వాళ్ళేమన్నారు? కర్మను వీలుపెట్టుకున్నారు వాళ్ళు. కర్మత్యాగ అభ్యుమతం అయితే వాళ్ళు కర్మను వీలుపెడతారు. వాళ్ళు బ్రహ్మనిష్ఠులు కాదు. ఎందుకని? వాళ్ళు ద్వైతులు.
ఈ క్రియలు కారకములు, కారకములు అంటే కర్త భోక్త మొదలైనవి, ఈ కారకములు భోక్త కారకము కాదు, కర్త కారణము ఇత్యాది కారకములు, ఫలము, వీటిలో ఉండే భేదములు, ఇవన్నీ సత్యమని వాడు అనుకుంటాడు. ఇవన్నీ సత్యం అనుకున్నప్పుడు నేను కర్తను, ఇవన్నీ జగత్తు సత్యము, నాకు ఫలములు కావాలి కానీ నేను కర్మను చేయను అని తప్పు కదది. అలా కర్మను మానేసి అదిగో ఆ సన్యాసం పైన ఉన్నాడుగా, ఆయన చేయట్లేదుగా కర్మ, నేను చేయను అని అనొచ్చు. ఈ సాంఖ్యులు అలా అన్నారు. నువ్వు సన్యాసి తద్దినం పెట్టడు, అదో ఆయన పెట్టలేదుగా తద్దినం, నేను పెట్టను అని ఇంట్లో కూర్చున్న గృహస్థం అలా మానేసేయచ్చా అని అనుకోడు. కాబట్టి ఏమంటే ఎత్తులు కర్మత్యాగం చేస్తారు, సాంఖ్యులు కూడా కర్మత్యాగమే చేస్తారు. కాబట్టి వీళ్ల కర్మత్యాగము వాళ్ల కర్మత్యాగము ఒకటే అని అనరాదు. యతులు చేసిన కర్మత్యాగము సత్యమును బట్టి వచ్చినది, సత్యతత్వము బ్రహ్మ ఒక్కటే అనే జ్ఞానం నుంచి వచ్చినది. ఈ సాంఖ్యులు చేసినటువంటి కర్మత్యాగము మోక్ష, అది తప్పు. శూన్యతాభ్యుపగమాత్ అకర్తృత్వమభ్యుపగమ్యతే తదపి అసత్. అంటే ఇవన్నీ ఒక్కలాగే కనపడుతూ ఉంటాయి, ఆ తేడాన్ని కొట్టుకోవాలి. బౌద్ధులు ఉన్నారు, వాళ్ళు శూన్యవాదులు, శూన్యమే తత్వము. అంటే ఇది జీవుడు లేదు, అటు పరమాత్మే, వీటి జగత్తు లేదు, మూడు కూడా లేదు. మూడు వేరు వేరు అంటే ద్వైతులు, మూడు కూడా లేవంటే శూన్యవాదులు, మూడు ఒక్కటే అంటే అద్వైతులు. ఓకే, మూడు కూడా లేవు, అంత శూన్యమే ఉన్నది. కాబట్టి మూడు లేవు కాబట్టి ఆత్మే లేదు. ఆత్మే లేకపోతే ఇంకా ఆత్మ ఎందుకు కర్తృత్వం ఉంటుందా? ఉండదు. కాబట్టి కర్మ ఏమి ఉండదు. కర్తృత్వం లేకపోతే కర్మ ఎందుకు ఉంటుంది? కర్మ ఉండదు. కర్తృత్వం ఎందుకు లేదు? ఆత్మే లేదు కనుక, శూన్యం కనుక అని బౌద్ధులు చెప్పి వాళ్ళు కర్మలను మానేస్తారు. అది కూడా తప్పే. ఆత్మ బ్రహ్మయే, జగత్తు మిథ్య, ఆత్మ ఎందు కర్తృత్వము లేదు అనే బ్రహ్మనిష్ఠుడు కర్మలు మానేసిన దానికేను, ఈ బౌద్ధులు కర్మలు మానేసిన దానికి తేడా లేదు. ఇది తప్పు, అది కరెక్ట్. ఆ తేడా చూపిస్తున్నారు ఆయన. తదభ్యుపగంతు సత్వాభ్యుపగమాత్. ఈ శూన్యవాదులు చెప్పే మాట తప్పండి, ఎందుకంటే శూన్యమే తత్వము అని చెప్పే మాట తప్పు. ఎందుకంటే శూన్యమే తత్వము అని చెప్పేవాడు ఉన్నాడా లేడా? లేడు అన్నట్లయితే శూన్యము నిర్ధారితము కాదు. ఉన్నాడు అంటే శూన్యము నిర్ధారితము కాదు. అర్థమైందా మీకు? శూన్యమే తత్వము అని చెప్పేవాడు కూడా శూన్యమే అనుకోండి, ఇప్పుడు శూన్యం సత్యమని ఎవరు చెప్పేది? శూన్యమే తత్వం అని చెప్పాల్సింది ఎవరు? ఎవరు కాబట్టి శూన్యం తత్వం అని చెప్పడానికి కూడా అవకాశం ఉండదు. కాదండి, నేను చెప్తున్నాను అని ఎవడైనా మనగాడు ముందుకు వచ్చాడు అనుకోండి, వాడు ఉండాలి కదా, వాడు చేతనుడు కదా, ఆ చైతన్యం లేకుండా ఆ మాటను ఎలా చెప్పడం? కాబట్టి శూన్యము నిర్ధారితము కాదు. తదభ్యుపగంతు అంటే ఆ శూన్యమును స్వీకరించేవాడు సత్వ అభ్యుపగమా, వాడు ఉన్నాడు అని స్వీకరించక తప్పదు. కాబట్టి శూన్యము తత్వము కాదు. శాస్త్ర భాష మామూలు సినిమా పాఠం లాగా ఉండదు, భాష కొంచెం కఠినంగా ఉంటుంది. అలసతయా అకర్తృత్వాభ్యుపగమ సోప్యసత్ కారకబుద్ధే అనివర్తితత్వాత్ గమాయన. ఒక ఆయన ఉన్నాడు, పొద్దున్నే 8 గంటలకు లేచి పడుతూ ఉంటున్నాడు, అరుగు మీద కూర్చుంది. అటువైపుగా పురోహితుడు వెళ్తూ, ఏమండి ఈ రోజు మీ నాన్నగారి తిథి, శ్రాద్ధ దినం, మరి మీరు ఇప్పుడు లేచి పడుతూ ఉంటున్నారు అని అన్నాడు ఆ పురోహితుడు. అంటే ఆయన వెంటనే
ఆ చేతిలో ఉన్న నీళ్లు కొన్ని ఆయన మొయ్య విసిరి, నీకు బుద్ధి లేదయా పురోహితుడు అయి ఉంది, నిన్న ఏడవద్ది మాట, ఈవేళ చెప్తావు అని కోపపడ్డాడు. ఇప్పుడు ఒక యతి ఉంటాడు, ఆయన శ్రాద్ధం పెట్టాడు, సన్యాసులు బ్రహ్మనిష్ఠుడు శ్రాద్ధం పెట్టాడు. ఇతడు కూడా బ్రహ్మనిష్ఠుడు అంటారా? బ్రహ్మనిష్ఠుడైతే కాదు కదా. మరి ఎందుకని ఆ కర్మ ఎందు అతనికి కర్మ ఆత్మ అకర్త అని తెలుసుకుని ఉన్నాడంటారా? అదే లేదు, అతని దృష్టిలో తాను కర్తయ్యేగా, జగత్తు సత్యమేగా, కర్మలు చేసి ఫలం కావాలంటాడు కదా. మరి కర్మ ఎందుకు చేయడు అంటే సోమరిధనము చేత. సోమరిధనంతో కర్మ చేయట్లేదు అంతే తప్ప, ఈ జగత్తు మిథ్య, కర్తృత్వం ఆత్మ ఎందు లేదు, స్వర్గాది లోకములు కల్పితములు, బ్రహ్మ ఒక్కటే సత్యము అని తెలుసుకుని కర్మలు మానేశాడా? కాబట్టి ఈ విధంగా ఎవరైతే అజ్ఞానులై ఉండి కూడా సోమరిధనం చేత మేము ఈ కర్మలు ఎవరు చేస్తాడు లేండి, ఆత్మ కర్తే కాదు అని సోమరిధనాన్ని ఆలంబనంగా చేసుకుని తన ఎందు కర్తృత్వాన్ని స్వీకరించడం మానేసి, నేను ఈ కర్మలు చేయలేనండి, నా వల్ల అవదండి, నేను తగ్గినం పెట్టలేనండి, నాకు కుదరదండి అంటే తన ఎందు కర్తృత్వాన్ని స్వీకరించడం. అటువంటి వాళ్ళు ఉన్నారే వాడు కూడా ఆ సిద్ధాంతం వాడి పద్ధతి కూడా తప్పు, అసత్యం. ఎందుకని వాడి ఎందు కారక బుద్ధి తొలగిపోలేదుగా. కారక బుద్ధి అంటే ఈ పెట్టినాలని ఈ రోజుల్లో ఎవరు పెడతారండి పెట్టను అన్నాడు. అంటే తన ఎందు కర్తృత్వం తొలగిపోయి అన్నాడు ఆ మాట. తర్వాత ఈ కర్మ చేస్తే ఈ ఫలం వస్తుంది, ఆ ఫలము అనుభవించదగ్గది అనే బుద్ధి తొలగిపోయేలా మాట్లాడలేదు. కాబట్టి కారకములన్నీ భిన్న భిన్నములు, సత్యములు, వాడికి కావాలి కూడా ఫలములు, వాడి ఎందు కర్తృత్వ బుద్ధి ఉంటుంది, వాడికి డబ్బు వచ్చేది ఉంటే పోయి తెచ్చుకొస్తాడు, కోర్టులో కేసు వేసి ఫైట్ చేసి ఆస్తి సంపాదిస్తాడు, ఇన్ని పనులు చేస్తాడు. శ్రాద్ధం దగ్గరికి వచ్చేప్పటికి నేను పెట్టనండి, ఈ రోజుల్లో శ్రాద్ధం పెట్టడం కుదరదండి అని ప్రోత్సహించుతాడు. కాబట్టి ఆ రకంగా సోమరిధనం చేత గాని మూర్ఖత్వం చేత గాని కర్మానుష్ఠానాన్ని త్యాగం చేస్తే అదిగో యతులతో సమానం అని మీరు అనుకోవద్దు. ఓకే, ఇటువైపు అజ్ఞానంలో ఉన్నవాడు కర్మని విడిచిపెడతాడు, మహాజ్ఞాని కర్మని విడిచిపెడతాడు, రెండో ఒకటి కాదు సుమండి. తస్మాత్ సో ఇన్ని పక్షాలని చెప్పి ఇప్పుడు కంక్లూడ్ చేస్తున్నారు. వేదాంత ప్రమాణ జనికైకత్వ ప్రత్యయవత ఏవా కర్మని ముక్తి లక్షణం పారివ్రాజ్యం బ్రహ్మ సంస్థత్వం చ ఇతి సిద్ధం. కాబట్టి ఈ కంక్లూషన్ కు వచ్చేసాం. ఏమిటి? పారివ్రాజ్యం అనేది ఒకటి కలదు. పరివ్రాట్ పరిత్యజ్యం వ్రజతి ఇది పరివ్రాట్. ఓకే, ఆ పరివ్రాట్ యొక్క ధర్మమే పారివ్రాజ్యము అంటే సన్యాసము. దానికి రెండు లక్షణాలు ఉంటాయి, కర్మ నివృత్తి, బ్రహ్మనిష్ట. పరివ్రాట్ కర్మల నుండి తొలగిపోయి బ్రహ్మనిష్ఠుడిగా ఉంటాడు. అధ్యతనే కర్మ చేసేవాడు నేను ఏదో పవిత్రంగా కర్మను చేసుకుంటున్నాను, నన్ను మీరు టచ్ చేయొద్దు, లేకపోతే నాకు దూరంగా ఉండండి, లేకపోతే నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని ఏదైనా అన్నాడు అనుకోండి, ఫోన్లో ఏదో ఏడుస్తున్నాడని ఊరుకుంటాను. బ్రహ్మనిష్ఠుడు అలా అన్నాడు అనుకోండి, చాలా తప్పదు. కర్మలో ఉన్నవాడు ఇక్కడ పురుషులే తప్ప స్త్రీలు రాకూడదు, పిల్లలు రాకూడదు అని అలాంటి కండిషన్స్ ఏమైనా పెడితే ఫోన్ వెళ్ళి వాడు ఏదో కర్మ చేసుకుంటున్నాడు, అలా ఉంటుంది కదా కర్మలోను అని సరే కానివయా అని అంటాం. బ్రహ్మనిష్ఠుడు అలా అంటే చాలా తప్పదు, ఎందుకంటే బ్రహ్మనిష్ఠుడికి కర్మాధికారం లేనప్పుడు కర్మని బట్టి వచ్చేటువంటి లక్షణాలు ఉండవు. బ్రహ్మనిష్ఠుడుగా ఉంటూ కర్మ నుంచి నివృత్తి అయిపోయిన వాడే పరివ్రాట్. ఇదే వేదాంతము ఉపనిషత్తుల ప్రమాణముతో నిర్మాణమై పుట్టిన ఏకత్వ ప్రత్యయం, సర్వము ఒక్కటియే. అంటే మీరు పురుషులన్నా స్త్రీలన్నా ఒక్కటే,
అందరి ఎందు ఒకే ఆత్మ గలదు, పశుపక్ష్యాదుల ఎందు ఏ ఆత్మ గలదో అదే నీ ఎందు నా ఎందు గలదు అనే ఏకత్వ భావన ఉన్నవాడు మాత్రమే ఆ పారిమిరాజ్యానికి అర్హుడుగా ఉంటాడు. వాడు కర్మల నుంచి తొలగిపోయి బ్రహ్మనిష్ఠుడుగా ఉంటాడు అని సిద్ధించినది. ఓకే, ఏతేనా గ్రహస్థస్య ఏకత్వ విజ్ఞానే సతి పారిమిరాజ్యం అర్థసిద్ధం. దీన్ని బట్టి ఒక విషయం నిర్ధారణ అయిపోయింది, వాడు గృహస్థుడుగా ఉన్నాడు. గృహస్థుడిగా ఉన్నాడంటే అర్థం ఈ గృహము నాది, ఈమె నా భార్య, వీళ్ళు నా పిల్లలు, ఇవి నా అగ్నిహోత్రములు. పూర్వం గృహస్థులు అంటే అలా ఉండేవారు, ఇవి నా అగ్నిహోత్రములు, ఈ అగ్ని నేను పూజించాలి, ఈ అగ్నిలో రోజు పొద్దున్న సాయంకాలం ఆహుతులను సమర్పించాలి, ఉదయించే సూర్యుడికి అర్ఘ్యము, అస్తమించే సూర్యునకు అర్ఘ్యము ఇచ్చాడులు, ఏకాదశి ఉపవాసము ఇది అది. ఈ విధంగా ఉంటాడు గృహస్థు, ఈమె నా భార్య, నేను పూజ చేస్తే ఆవిడ వచ్చి నా పక్కన కూర్చోవాలి, నేను నీ పక్కన కూర్చోను అని ఆవిడంటే కుదరదు, పూజ ఎలా చేస్తాడు ఇంకా పూజ అది ఉండదు. ఇప్పుడు ఏం చేయాలంటే వాడు ఇంకో పెళ్లి చేసుకోవాలి. కర్మ చేసుకో, కర్మనిష్టలో ఉన్నవాడు ఆ అమ్మాయి నేను ఇలాగ ఈ ఒక సందర్భం వచ్చింది, అలాగా ఒక పెళ్లి కుదిరింది, నేను ఎరుగుతున్నా, పెళ్లి కుదిరింది. అతను వేదాన్ని చదువుకుంటాడు, వేద విద్వాంసుడు, పెళ్లి కుదిరింది. అతను ఏమన్నాడంటే, నేను అతను ఎవరో అడిగారు మాట వరుసకి, మంచి వేద పండితుడు, సంపన్న కుటుంబం, అంచేత కుదిరింది పెళ్లి. ఆస్తి పాస్తులు గల వాళ్ళు, అతను వేదం చదువుకున్నాడు, మంచి యువకుడు, అందంగా ఉంటాడు, తిలకుంటుంది, తిలకలే ఉంది, తర్వాత తీయించేయచ్చులే అనుకుంది అన్నమాట. సో మొత్తానికి ఏదో కట్నం ఇదే అన్నారు, మొత్తానికి పెళ్లి కుదిరి, పెళ్లి కుదిరి తాంబూలాలు పుచ్చుకున్నాక ఎవరో మాట వరుసగా అడిగారు ఈ కుర్రాన్ని ఎవరో, ఇంకా పెళ్లి కొన్ని నెల రోజులు ఆలస్యం ఉంది అని చెప్పి పూర్వం వాళ్ళు ఏమంటారంటే, తాంబూలాలు పుచ్చుకున్నాక ఇంకా డిలే చేయొద్దు, పెళ్లి చేసేది ఇప్పట్లాగా ఎంగేజ్మెంట్ ఏడాది, పెళ్లి మళ్ళీ ఏడాది అలా ఉండేది కాదు. ఎందుకంటే మధ్యలో పొరపక్షాలు ఏమైనా వచ్చాయనుకోండి ఆ పెళ్లి అయిపోతుంది, ఆ పెళ్లి చేయాలో తెలీదు, మానేయాలో తెలీదు, అలా ఉంటున్నారు. సరే మొత్తానికి ఎవరో అడిగారు, ఏమండి మీరు వేదం అంతా చదువుకున్నారు కదా, మీరు భవిష్యత్తు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడిగారు. ఎక్కువ నేను యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాను అని అప్పుడు వీళ్ళు వాకపు చేశారు. యజ్ఞం అంటే ఏమిటి, 5 రోజులు ఉంటుంది, పసుపట్లు కట్టుకుని కూర్చోవాలి, అంటే ఎవరు ఆయనే కూర్చుంటాడు కదా, అంటే ఆయనే అక్కర్లేదు పళ్ళని కూడా కూర్చోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు నేను పసుపట్లు కూర్చుని 5 రోజులు కూర్చోవాలి, కూర్చోవాలి ఏం చేయాలి, ఏమి చేస్తాను అలా కూర్చొని ఉండడా, అన్ని యజ్ఞాలు హోమాలని వాళ్లే చేసుకుంటారు, తిండి తిప్పలు మాత్రం ఉండవు, ఉపవాసం చేయాల్సి ఉంటుంది. అంటే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను పసుపట్లు కట్టుకోను, నేను ఉపవాసం ఉండను, నేను యజ్ఞంలో భాగం కాను, కాబట్టి నేను ముందే చెప్తున్నాను, మీరు ఈ సంబంధం మీరు కుదిర్చారు కాబట్టి ఆ సంగతి వాళ్ళకి తెలుపుడు చేస్తారా, తర్వాత మళ్ళీ మీరు పేచి పెడితే కుదరదు అని చెప్పి చెప్తే మాట వాళ్ళకి అందజేస్తారు. ఎవరు చెప్పారు, ముందే చెప్పండి అన్నారు, చెప్పారు. అంటే ఆ కుర్రాడు అన్నాడు, నేను పెళ్లి చేసుకోను చెప్పాను, ఆ పెళ్లి మానేసి ఆ తర్వాత ఇంకో పెళ్లి చేసుకుని ఆ అన్నవరం అవుతుంది, ఆ తర్వాత ఇంకో పెళ్లి చేసుకుని అతను యజ్ఞం చేసింది. కాబట్టి కర్మ దృష్టి గల వాళ్ళు అలా ఉంటారు. అతను గృహస్థుడు అంటే అతను గృహస్థుడు అలా గృహస్థుడుగా ఉంటూ ఉండగా ఉంటూ ఉండగా ఉంటూ ఉండగా ఏదో ఉపనిషత్తులని ఇదనేదని మహాత్ముల ప్రవచనములని చదివి 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 ఈమె నా భార్య, వీడు నా కొడుకు అనే దృష్టి లేదనుకోండి, ఇది నేను ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి ఈ ఆస్తి పోగేయాలి అనే ఉత్సాహం లేదనుకోండి, వాళ్ళకు కూడా విసిగేయలేదు. ఎందుకంటే వీధిలో పోయి వాళ్ళని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటూ ఉంటాడు, ఏదో వేద పండితులు అంటాడు, ఇదంటాడు అదంటాడు, లేకపోతే ఉపన్యాసాలు అంటాడు, లేకపోతే పాఠం అంటాడు, మరొకటి అంటాడు, మరొకటి అంటాడు, సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండదు, డబ్బునేమో వీళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇచ్చి అలాంటివి ఏమో చేస్తూ ఉంటాడు, ఆ డబ్బుని భద్రం చేయాలి కానీ అలా ఇచ్చేస్తే ఎలా కానీ వాళ్ళకి ఏదైనా మనస్సులో కష్టం ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితులలో వాడు నేను ఈ ఇంటికి అధిపతిని అనే దృష్టి లేనప్పుడు
అంటే గృహస్థస్య ఏకత్వ విజ్ఞానే సతి. వాడికి ఏకత్వ విజ్ఞానం ఒంటికి పొంట పట్టింది అనుకోండి, అప్పుడు వాడు ఏం చేస్తే బాగుంటుంది? పారివ్రాజ్యం స్వీకరిస్తే బాగుంటుంది అని అర్థసిద్ధం. అర్థసిద్ధం అంటే ఏమిటో నేను రాశాను చూడండి అక్కడ, దానంతట అదే సిద్ధించునని నిర్ధారితమైనది న్యాచురల్ గా. కొత్తకి బొమ్మన్నారు శంకర్లు ఏమన్నారంటే, నిజ గృహ చూర్ణం వినిర్గమ్యత. ఉపదేశ పంచకంలో ఉంది కదా, నేను చదివారు, నాది పుస్తకం కూడా ఉంది ఉపదేశ పంచకం తెలుగులో. నిజ గృహాత్ చూర్ణం వినిర్గమ్యత, ఇది నా ఇల్లు అనే ధోరణి పక్కన పెట్టి నీకు ఇంకా అక్కడ ఏకత్వ ప్రచయం కలిగినప్పుడు ఇంకా ఇంట్లో కూర్చోవడం వల్ల వీడికి సుఖం లేదు, వాళ్ళకి సుఖం ఉండదు అని బయటికి పోవాలి. బయటికి పోతే ఎక్కడికి పోతాను? ఏం మన తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కేస్తే తీసుకెళ్లి ఢిల్లీలో పడేస్తుంది, అక్కడ ఇంకో ఎక్స్ప్రెస్ ఎక్కితే డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ ఎక్కితే హరిద్వార్ లో పడేస్తుంది, అక్కడ పట్టుమట్ట ఏదో ఎక్కితే ఒక టీ చేసుకోవచ్చు, లేకపోతే హరిద్వార్ లోనే పడు వాళ్ళు భిక్షాది పెడతారు, అలా పడు ఉండొచ్చు. నాకు కనపడుతూ ఉంటారు ఋషికేశ్వర్, నా క్లాసులో అటెండ్ అవుతూ ఉంటారు వాళ్ళు, వాళ్ళకి ఏమీ అక్కర్లేదు, ఆ ఋషికేశ్వర పడుతూ ఉంటారు వాళ్ళు పెట్టిన భిక్ష తింటారు వచ్చి పాఠం చదువుకుంటారు, ఏమీ అక్కర్లేదు. నేను అడుగుతాను సరే మరి నీ గురించి వాళ్ళు అలా అంటున్నారు, నేను నైష్టిక బ్రహ్మచర్యానికి తీసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు నన్ను సలహా అడిగారు, మరి నువ్వు చెప్పు నువ్వు ఏమనుకుంటున్నావు, ఎప్పుడైనా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నావా, ఎక్కడ నేటివ్ ప్లేసేదో అనంతపురం ఏదో ఒకసారి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళని అప్పకెళ్ళని ఒకసారి చూసిరాపోయి అంటే వద్దునే వాడు. కాదురా మరి దీక్షలో పుచ్చుకున్న తర్వాత వెళ్ళి చూడడం బాగుంటుంది కదా, నువ్వు వెళ్తేగా. అవును నువ్వు ఇంటికి ఎంతకాలం అయింది వెళ్ళి 10 ఏళ్ళు అయింది, మళ్ళీ ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నావు? అనుకోవట్లేదు, వెళ్తావా? వెళ్ళను. మరి మీ అమ్మగారు నేను చూడాలంటున్నారు అంటున్నారు, మరి నువ్వు ఎందుకు వెళ్ళవు? మా అన్నయ్య చూసుకుంటాడు, మా అన్నయ్య చూసుకున్నాడు, వెళ్ళి చేసి ఉంది, ఫోటో పంపిస్తాను లేకపోతే సెల్ ఫోన్ లో మాట్లాడతాను, వెళ్ళక్కర్లేదు. అదే అమ్మగారి గురించి అంటే ఇంకా ఇదే ఫైనల్ నీకు అంటే ఇదే ఫైనల్. అప్పుడు నేను చెప్పాను అతనికి దీక్ష ఇవ్వండి, అతను వెళ్ళడం. ఇలాంటి వాళ్ళు చాలా మంది కనపడతారు, వాళ్ళకి అర్థసిద్ధం. వాళ్ళని బలవంతంగా మీరు పెళ్లి చేశారనుకోండి, ఆ అమ్మాయిని కష్టపెట్టినట్టు అర్థసిద్ధం. అది పారిమ్రాజ్యం అంటే అంతే కాని ముందే ఓ పీఠమాటో ఫిక్స్ చేసుకుని నేను సన్యాసం తీసుకుంటే పీఠాధిపతి అయిపోవచ్చు, వాళ్ళకి ఆ పీఠం వాళ్ళకి 4 ఎకరాల ఆస్తి, 3 కార్లు, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఉన్నాయి అని అన్ని ఫిక్స్ చేసుకుని వీళ్ళు అలా కషాయం కట్టుకుని వచ్చే పీఠం మీద కూర్చోటం, ఇవన్నీ తర్వాతి కాలంలో వచ్చాయి. తర్వాత గడ్డాలో వినిపించి జనాన్ని ఇంప్రెస్ చేసే ప్రయత్నం, ఇవి జడలు పెంచి జడలు మీరు కంటకల్లా అంగీకరించాయి. మీరు కొంచెం సరిగ్గా జుట్టు అలా వదిలేసి స్నానము అది షాంపూ అది పెట్టుకోకుండా ఊరికే అలా ముంచుతో ఉన్నాం తీసుకో ఉన్నాం అలా చేస్తే అవే పెరుగుతాయి, మీరేం పెడకట్టలేదు. మన వాళ్ళు అనుకుంటారు జడలు పడితే అదేదో దేవుడు వచ్చాడు, జడలకి దేవుడికి సంబంధం. ఈ రకమైనటువంటి అంధవిశ్వాసాలు పోతూ ఉంటుంది సమాజం. ఏమే అక్కర్లేదు, ఏకత్వ ప్రత్యయము సర్వం బ్రహ్మ అనే జ్ఞానం నీకున్నదా? అంటే నిన్ను తిట్టిన వాళ్ళు కూడా నీ దగ్గరికి వస్తే ఆ రాబోయ్ బాగున్నావా అని పలకరించి వాళ్ళకి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తాను. ఎందుకంటే కాదండి వాళ్ళు తిచ్చాడండి, మనం పొందేరా తింటే తెచ్చాడు, ఎప్పుడూ తెచ్చాడు కదా, ఇప్పుడు తెచ్చలేదు కదా, ఎప్పుడూ తెచ్చాడు. మనం మాత్రం బుద్ధిమంతులు, మనం ఎన్ని పొరపాట్లు చేశాము. ఏకత్వ ప్రత్యయము, నేను ఈ ధనము నాది ఇల్లు నాది అనే బుద్ధి, ఆ నిష్ఠ లేకపోవటము, ఆగ్రహం లేకపోవటము, ఇటువంటి లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు సహజంగానే పారిమ్రాజ్యాన్ని పొందుతారు. దీనికోసం మీరు విధులు అవి పెట్టి ఏమి చేయక్కర్లేదు. వాళ్ళు ఇంట్లోనే కూర్చుంటాము అన్నాం సరికాదు, ఇది మీరు పూర్వపక్షం. ఎవరన్నా అలా సన్యాసం తీసేసుకుంటే ఎక్కడ కుదురుతుందండి?
మరి ఇంట్లో తండ్రిని ఎవడు పెడతాడు సన్యాసం తీసేసుకుంటాడు? అయితే అగ్ని ఉంది కదా, అగ్నికి హోమం ఎవడు చేస్తాడు? మీరు సన్యాసం పుచ్చేసుకున్నారనుకోండి, అగ్ని ఏమవుతుంది? అక్కడ ఆరిపోతుంది కదా, అగ్నిని ఆర్పేసినట్టే కదా, దీపం ఆర్పేసినట్టుగా అని పూర్వపక్షం. నను అగ్నియుత్సాదన దోష భాత్ స్యాత్ పరిమ్రజన్. తర్వాత మంత్రం వీరహ వా ఏష దేవానాం యో నిముద్వాసయతే. అది మంత్రం వీరహ వా ఏష దేవానాం యో నిముద్వాసయతే. ఉద్వాసం చెప్పేశాడు, అగ్ని ఉద్వాసయతే, అగ్నికి ఉద్వాసం చెప్పేశాడు. ఉద్వాసం అంటే తెలుసు కదా మీకు, సంయతం. అలా ఉద్వాసం చెప్పేయచ్చా? ఇప్పుడు పెళ్లి చేసుకుని తండ్రి గారికి ఉద్వాసం చెప్పాడు, అయితే అమ్మకు ఉద్వాసం చెప్పాడు. తండ్రి పోయాడు, తల్లి ఉంది, అమ్మ తల్లికి ఉద్వాసం చెప్పాడు. కొంత మొత్తం అమ్మ నువ్వు వెళ్ళి అక్కడెక్కడో ఒళ్ళే యువకులో పడుతుంది, నాకు నువ్వు కుటుంబ నాకు ఎలా ఉన్నామో నీతోటి అనుకూలంగా ఉండట్లేదు, ఎక్కడో దూరంగా అని ఉద్వాసం చెప్పాడు. అలా చేస్తా తల్లికి సుఖం అండి, ఓల్డేజ్ హోమే సుఖం ఈ రోజుల్లో. అగ్నిని ఇంకా అగ్ని ఆర్పేసుకోండి, అగ్ని అక్కర్లేదు. కాబట్టి వీడు సన్యాసం పుచ్చుకుని అగ్నిని ఆర్పేసినటువంటి పాపాన్ని మూట కట్టుకుంటున్నాడు అని పూర్వపక్షం. ఇది చెప్పుకుంటే అది పూర్వపక్షం. ఆ పాపమును పొందును నా తప్పు, ఎందుకని దైవోత్సాదితత్వా. అగ్నిని వీడు ఆర్పేయలేదు, దైవమే ఆర్పేసింది. ఆ దైవము వీడి హృదయంలో ప్రవేశించి వాడికి జ్ఞానమును కలుగజేసి అగ్ని ఆడిపోయేట్లా చేసింది. వాడేమీ ఆర్పేయలేదు, వాడి కర్తృత్వం లేకుండా అయిపోయింది. ఆ దైవానుగ్రహం వల్ల కర్తృత్వమే లేకుండా అయిపోతే ఇంకా దైవమే అగ్నిని ఆర్పేసింది తప్ప మరేది ఆర్పేయలేదు. ఓకే, నా దగ్గరకు వచ్చి ఓ బ్రహ్మచారి అన్నాడు, ఏమండే అమ్మవారు కనపడితే బలి కోరుతుంది కదా అండి. నేను అన్నాను, నువ్వు నా దగ్గర ఎంతకాలం బ్రహ్మచారిగా ఉన్నావు అంటే ఉన్నాను ఎలా ఉండేది, నాకు సిగ్గు వస్తున్నాయి అని వాళ్ళు మాట్లాడుతున్నాడు. అమ్మవారు కనపడలేదండి, సరిగా కదా వేదాంతం, శివుడు శక్తి రెండే ఉంటాయి, శివుడు చైతన్య స్వరూపుడు, శక్తి మాయాశక్తి రెండే ఉంటాయి. ఆ మాయాశక్తి స్వతంత్రంగా ఉండదు, శివుణ్ణి ఆశ్రయించి ఉంటుంది. ఇంకా ఈ అమ్మవారు, ఈ అమ్మవారు వేరు, ఆ అమ్మవారు వేరు. ఈ అమ్మవారు కనపడితే లడ్డూతో సరిపడుతుంది, ఆ అమ్మవారు కనపడితే పశువుని పట్టుకురావాలి. ఎవరు చెప్పారు అంతా కూడా? ఎక్కడి నుంచి పట్టుకొచ్చే ఈ భాష ఏమిటి అసలు? ఇలాంటి భాష ఇప్పుడు మాట్లాడితే మాట్లాడేవి కానీ ఎప్పుడైనా ఇంక ఎప్పుడైనా మాట్లాడాలంటే కొడత పడుతుంది. అమ్మవారు కనపడుతుందా? అమ్మవారు బలి పడదు, కనపడితే బలి కోరుతుందా? ఏమిటి భాష అంటే అసలు ఈ భాష ఏమిటి తప్పు? అలాగా అగ్నిని ఆర్పేశాడు, ఆ మాట తప్పు. అగ్నిని ఆర్పేయలేదు, కర్తృత్వం లేకుండా పోయి ఆ దైవము జ్ఞానికి ఆ రకంగా చేసినట్టు. అది సంగ్రహ వాక్యం, దాన్ని వివరిస్తున్నాడు. ఉత్సన్న ఏవ హి సహ ఏకత్వ దర్శనే జాతే అపాగాదగ్నేరగ్నిత్వం ఈ చాంద్రోజ్ఞం ఆరో అధ్యాయంలో నేను చెప్పాను ఇది మీకు పాఠం. చూడండి, ఏకత్వ దర్శనము కలుగగానే అంటే ఏమిటి? ఆ పరమాత్మ ఆకాశ రూపంగా, వాయు రూపంగా, అగ్ని రూపంగా, అప్పులు పృథివీ రూపంగా ఉన్నాడు. సకల ప్రాణుల హృదయంలోనూ ఆ పరమాత్మయే ఉన్నాడు. ఆత్మస్వరూపమునందు కర్తృత్వ భోక్తృత్వములు లేవు అని వాడు తెలుసుకున్న తరువాత, అటువంటి ఏకత్వ దర్శనం కలిగిన తర్వాత అగ్ని అగ్ని కాకుండా పోయినది. అపాగాదగ్నే రజ్ఞిత్వం, అగ్ని అగ్ని కాకుండా పోయినది.
కాబట్టి వీడు అది అగ్ని కదది పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ తనకంటే భిన్నంగా లేదు, తన స్వరూపమే. కాబట్టి దీంట్లో ఆత్మీదేవుడు ఆర్పబడేది ఏమున్నది. కాబట్టి ఎక్కడో ఓ మంత్రంలో అగ్నిని ఆర్పడము అనేది ఎవరి కోసం చెప్పేది? జ్ఞానుల కోసం చెప్పింది కాదు. సంసారిని నేను కర్తని అనుకునే వాడిని ఉద్దేశించి చెప్పిన మాట తప్ప అపాగాదే అగ్నిత్వం. అతో నదోష భాక్ గృహస్థ పరిమృగన్నితి. కాబట్టి గృహస్థుడు ఆ ఏకత్వ విజ్ఞానాన్ని పొంది సన్యాసం తీసుకుంటే అది తప్పు అనడము చాలా తప్పు. ఒక అతను నాతో అన్నాడు, ఎవండే అతను పెద్ద కొడుకు ఒక ఆయన సన్యాసం తీసుకున్నాడు, తజ్జనం పెట్టివాడు లేకుండా అయిపోయిందండి. ఆ తండ్రికి నీళ్లు పోసేవాడు లేడు, పిండం పెట్టేవాడు లేడు అని అన్నాడు. అంటే నేనున్నాను, నువ్వు పెట్టవయా, నువ్వు పెట్టు తండ్రి, ఆ తజ్ఞానికి ఖర్చు నేను ఇస్తాను, నువ్వు పెట్టు. నీకు ఆయనకేదో బంధుత్వం ఉంది కదా, నువ్వు ఆ తజ్జనం పెట్టకుండా పోయి సన్యాసం తీసుకున్నాడే వాడి తరఫున నువ్వు ధర్మపకాడ పట్టుకుని ఆయనకి నేను తద్దినం పెట్టబోతున్నాను అని సంకల్పం చెప్పి అలా ఉన్నాయి. ఆ యజమాన స్థానంలో ఆ యజమానునికి ప్రతినిధిగా నేను తద్దినం పెడుతున్నాను అని చెప్పి నువ్వు ఇద్దరు భోక్తల్ని పిలిచి మంత్రం చెప్పి వాళ్ళకి చక్కటి దక్షిణ ఇచ్చి నువ్వు భోజనం పెట్టుదానికి ఏమి ఖర్చు నేను ఇస్తా, నువ్వు పెట్టి అంటే పారిపోయాడు అక్కడికి. కాబట్టి ఈ రకమైన దృష్టి తప్పు. తర్వాత మీరు తగ్గిన పెట్టకపోతే నీళ్లు దొరకబట్టే కూడా పోయినా ఆయన గొప్ప జ్ఞానం అనుకోండి, అప్పుడు మీరు తగ్గిన పెట్టకపోతే నీళ్లు ఉండవా? తగ్గిన పెట్టేది పోయిన వాళ్ళ కోసం కాదు, తగ్గిన పెట్టేది మిగిలిన వాళ్ళ కోసం. వీళ్ళు తగ్గిన పెట్టినట్లయితే వాళ్ళ కర్మని వాళ్ళు చేశారు కనుక పితృకార్యమును విడిచిపెట్టరాదు అనే ఒక విధి గలదు కనుక తమ డ్యూటీని తాము చేసిన వాళ్ళైనాటే తప్ప. ఇప్పుడు మీరు మదర్స్ డే అని చేస్తారు, మదర్స్ డే అని చేసి ఆ రోజున తల్లిగారిని పిలిచి అమ్మా దండం పెట్టి ఏదైనా కొంచెం సేవ చేస్తారు మదర్స్ డే అన్నాడు. అయితే ఫాదర్స్ డే అని ఉంటుంది, నాన్నగారు ఇవాళ ఫాదర్స్ డే అండి, మీరు మిమ్మల్ని నేను నమస్కారం చేస్తున్నా ఆశీర్వదించండి అని కొడుకు అడుగుతాడు. అది ఒకవేళ ఆ పని వాళ్ళు చేయలేదు అనుకోండి, ఎందుకంటే వీళ్ళకి నష్టమా, ఈ ఫాదర్కి నష్టమా లేకపోతే మదర్కి నష్టమా? ఇవన్నీ కూడా తప్పుడు భావజాలం. తగ్గడం పెట్టి తీరాలి, కానీ దేనికోసం? మన కోసం, పోయిన వాళ్ళ కోసం. వాళ్ళ నోట్లో నీళ్లు పోయడం, నోట్లో పెండం పెట్టడం అలా కాదు. ఇటువంటి అంధవిశ్వాసాలు ఉండరాదు. మన కర్తవ్యం కనుక మనం చేయాలి. గృహస్థుగా ఉన్నంత కాలము తగ్గడం పెట్టాలి. తర్వాత ఆస్తిలు పంచుకున్న తర్వాత కలిసి తర్జనం పెట్టకూడదు. ఆస్తి పనిచేసి తండ్రి గారికి 30 ఎకరాలు 50 ఎకరాలు వస్తుంది అనుకోండి, 4 రూపులు 0 10 ఎకరాలు కూర్చేసుకున్నారు, ఎవరికి అపరాలు వాళ్ళు చేస్తున్నారు. తర్జనం పెట్టడం దగ్గరికి వచ్చేవాడికి అందరూ కలిసి పెడతారు. ఎందుకంటే ఇద్దరు భోక్తలతో వదిలిపోతుంది, 2 దక్షిణలు 2 భోజనాలతో వదిలిపోతుంది. పెద్ద అన్నయ్య ఏమో ధన్యం గెండె ఉంటుందిగా, గెండె ప్రాచీన విధి అంటే ఇటు తిప్పుతాడు, ఉపవిధి అంటే జల వేస్తాడు అని తిప్పుతాడు. వాడు తిప్పుతుంటే వాడు వేస్తాడు, మనం కూడా గెండె ఇటు తిప్పచ్చు. ఒక ఖర్చుతోటి తజ్జనం అయిపోతుంది తప్పు. ఎవరిలో తజ్జనం వాడే పెట్టాలి. కానీ అందరూ ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఒక తజ్జనంతో సరిపడుతుంది.